श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। यूट्यूब प्रेक्षकुलकु ना नमस्कारములు। ఈ రోజు మాస ఫలితాల గురించి తెలుసుకుందాము। శ్రీ శుభకృత నామ సంవత్సరములో జూన్ మాసం యొక్క 12 రాశులు వారి వారి స్త్రీ పురుషులకు ఈ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ మాసములో ఎటువంటి లాభదాయకమైన పనులు చేకూరుస్తాయి ఎటువంటి నష్టదాయక పనులలో మీరు ఉన్నారు వాటికి తగ్గ ఫలితాలు ఏమిటి అనేది ఈ యొక్క మాసము గురించి పూర్తి వివరణ తెలుసుకుందాం। మా ద్వారా మీ యొక్క జ్యోతిష్య విషయంలో జాతక చక్రములో విలువైన విషయముల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము। ప్రతి యొక్క మానవ జీవితములో రాశి ఫలాలు చాలా ముఖ్యమైనవి అనుసంధానమైనవి మన మానవ జన్మకి। ఈ యొక్క మానవ మనుగడకి 12 రాశులు ఏ రకమైన వ్యక్తిగతంగా మనకు మనుషుల్ని ఏ మార్గంలో తీసుకెళ్తాయో అది అందరికీ తెలిసిందే। పురోహితులు గాని పండితులు గాని జ్యోతిష్య నిపుణులు గాని వారి వారి రాశి ప్రకారంగా మాస ఫలితాలు సంవత్సరపు ఫలితాలు వార ఫలితాలు నిర్ణయిస్తూ ఉంటారు। కానీ ప్రపంచంపైన మానవ జన్మలుగా స్త్రీ పురుషులుగా పుట్టినప్పుడు జన్మకుండల ప్రకారముగా గ్రహానుసారముగా కొన్ని జాతకాలు నిర్ణయించబడుతూ ఉంటాయి। సమయాన్ని బట్టి ప్లేస్ను బట్టి పుట్టిన తేదీని బట్టి జాతక కుండలి నిర్మించాల్సి వస్తూ ఉంటుంది। కొందరు సమయానుకూలంగా డేట్ ఆఫ్ బర్త్ లేక సమయము లేక ప్రదేశము తెలియక పూర్వము పెద్దలు నిర్ణయించిన దానివల్ల నామ నక్షత్రాన్ని బట్టి పేరును బట్టి కూడా జ్యోతిష్యము వాస్తు రాశులు ఇలా నిర్ణయించబడి తెలుసుకోబడుతూ ఉంటుంది కాలక్రమంలో। ఒకే రాశి గల స్త్రీ పురుషులు ఒకే రాశి గల వ్యక్తిత్వం గలవాళ్ళు కొందరు కుబేరులక జరుగుతూ ఉంటే కొందరు మధ్యతరగతితో ఇబ్బంది పడుతూ ఉన్నారు। కొందరు మధ్యతరగతిలో ఇబ్బంది పడుతుంటే కొందరు ధనము లేక ఆర్థిక స్తోమత లేక స్థితిగతులు తారుమారవుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు। ఒకటే రాశి ఒకటే నక్షత్రము ఒకటే పాదములో ఉన్నవారు ఇటువంటి బాధతో ఇటువంటి రాశి ఫలాలు ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న మారక తన కాలచక్రము మారక ఇబ్బంది పడుతూ ఉన్నారు స్త్రీలు। ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ వివాహ విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ సతీ దంపతుల విషయాల్లో కానీ కష్టాల్లో కానీ కర్మాల్లో కానీ ఇటువంటివి ఎన్నో ఆపదలు కష్టాలు ఎదురవుతూ ఉన్నారు। ఈ యొక్క వ్యక్తిగతంగా జాతక ప్రకారము చూస్తే ప్రతి ఒక్క మనిషి మానవ జీవితములో తన జన్మ నక్షత్రాన్ని ప్రకారము తన యొక్క జన్మ కుండలి ప్రకారము మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి। అలాగే నామ నక్షత్రాన్ని ప్రకారము వయసును బట్టి కూడా మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి। ఒక్కొక్కరికి ఒక్కొక్క మహర్దశ ఉంటుంది। శుక్ర మహర్దశని శని మహర్దశని ఇంకా బుధ మహర్దశని రాహు మహర్దశని కేతు మహర్దశని ఇలాగా కొన్ని సంవత్సరాలు మానవ జీవితాన్ని అంటిపెట్టుకొని కొన్ని సంవత్సరాలు అవి ఫాలో అవుతూ ఉంటాయి। అప్పుడు ఆ ఫాలో అవుతున్న విధానంలో మహర్దశని ప్రకారం కూడా మన జాతకం నిర్ణయించబడుతూ ఉంటుంది। మన నడువడి నిర్ణయించబడుతూ ఉంటుంది। మన వ్యాపార స్థితిగతులు నిర్ణయించబడుతూ ఉంటుంది। కాబట్టి ప్రతి ఒక్కరి రాశి మీదే ఆధారపడకుండా వ్యక్తిగత యొక్క తన యొక్క రాశి ఫలంలో తన వయసును బట్టి తన యొక్క ఆలోచన ప్రకారంగా తన జాతక కుండల్లో ఏ మహర్దశ ఏర్పడుతుంది ఏ చక్రంలో ఉన్నాడనే తెలుసుకొని దానికి అనుగుణంగా ఆ మహర్దశను అనుగుణంగా మనం ప్రయాణిస్తేనే మన యొక్క రాశి మన యొక్క నక్షత్రం మనకు తోడుగా ఉండి సన్మార్గంలో తీసుకెళ్తూ ఉంటుంది। మన కష్టాల నుంచి కానీ మన బాధల నుండి కానీ మనం ఏ దానము చేయాలి ఏ శాంతి హోమము చేయాలి ఏ పూజలో పాల్గొనాలి ఏ స్టోన్ పెట్టుకుంటే మన మహర్దశలో శాంతి వస్తుంది అనేది ఇంపార్టెంట్గా మన జాతకంలో తెలుసుకోవలసిన విషయము। కాబట్టి వ్యక్తిగతంగా మీ యొక్క జన్మ కుండలి ఉన్న రాశి నక్షత్రము పాదము తెలిసినా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలిసినా జన్మకుండలి ప్రాధాన ప్రకారంగా దశలు నిర్ణయించి ఆ దశల వారీగా మీరు ఆ జాతక కుండలు నిర్ణయించుకోవాలి।
లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, సమయం లేదు, పుట్టిన డేటు లేదు, పుట్టిన సమయం లేదు అంటే నామ నక్షత్రాన్ని ప్రకారంగా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి పరిశీలన మా ద్వారా మీరు ఏ ప్రాంతం నుంచి అయినా ఏ ప్రదేశం నుంచి అయినా నేరుగా కలవటం ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మాకు వ్యక్తిగతంగా మీ జాతక కుండలి గురించి మీ యొక్క జాతక భవిష్యత్తు గురించి తెలుసుకునే విధానము మేము తెలియపరిచి మీకు సంపూర్ణమైన సమస్యల నుంచి వైదొలగించడానికి సన్మార్గము మేము నిర్ణయిస్తాము. ఇప్పుడు తులారాశి గురించి తెలుసుకున్నాము. ఈ తులారాశి స్త్రీ పురుషులకు ముఖ్యంగా ఉద్యోగస్తులకు, వ్యాపారం చేసే వ్యక్తులకు, చిరు వ్యాపారస్తులకు, లేడీస్ అంటే ఆడవాళ్ళు వ్యాపార రంగాల్లో ఇప్పుడు దినాదిన అభివృద్ధి చెందుతున్నారు, స్వంత వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, బతుకు తెరువు కోసం, లక్ష్మీ సంపాదన కోసం ఆరాట పడుతూ అనేకమైన వ్యాపారాలకి ప్రోత్సాహంగా బంధుమిత్రుల ద్వారా కానీ భర్త ద్వారా కానీ లక్ష్మి ఎదురుపెట్టి చేస్తూ ఉన్నారు. ఈ యొక్క రాశి వారికి, ఆడవారికి ఈ నెల నుండి మంచి ఆదాయం కలిసి వస్తుంది. వారు చేసే వ్యాపారంలో చిరు వ్యాపారస్తుల నుంచి అయినా పెద్ద వ్యాపారస్తులైనా కూడా లక్ష్మీ ఆకర్షణ కలుగుతుంది, ధనము చేతికొస్తుంది, ప్రశాంతతతో జీవించగలుగుతారు లేడీస్ ఈ నెలలో. తద్వారా నూతన వస్తువులు తీసుకుంటారు, నూతన వాహనాలు తీసుకుంటారు, అలాగే నూతన గృహాలకి ఎవరైనా మార్గదర్శులుగా నూతన గృహము నిర్మించకపోతే వారికి, తులారాశి వారికి ఈ నెల నుండి వారికి మార్గాలు ఏర్పడతారు, ఏర్పడుతుంది, సన్మార్గం వస్తుంది, లక్ష్మీ కలిసి వస్తుంది. తద్వారా వారి అభివృద్ధి, దినాభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ సఫలం దొరుకుతుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు, లోబడి చేస్తున్న ఉద్యోగస్తులకు వారి వారి చేస్తున్న జాబు ప్రకారంగా ఒక లెవెల్కి తీసుకెళ్ళి వారు ప్రమోషన్స్ కానీ, వారు చేసే జాబ్లో కానీ మంచి పేరు గణించటము కానీ, ప్రభుత్వ రంగమైనా ప్రైవేటు రంగమైనా ఇటువంటి ఆదాయమైన పనులు వాళ్ళ చేతికి వస్తాయి. అలాగే ఫైనాన్స్ చేస్తున్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో చేస్తున్న వారికి, సినీ రంగానికి కొంత మిశ్రమ ఫలితాలు దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. రైతులకు కూడా కొంత రుణ బాధలతో ఇబ్బంది కలిగే అవకాశాలు ఈ నెలలో కనిపిస్తున్నాయి తులారాశి వారికి. ఇటువంటి ఈ జాతకములో, ఈ యొక్క రాశి ప్రకారంలో, జాతక కుండల ప్రకారంగా, జాతక గ్రహానుసారంగా జరుగుతున్న ప్రభావాలు ఇవి. కానీ ఈ యొక్క రాశి వారు కొన్ని లక్షల మంది, కోట్ల మంది వ్యక్తిగతంగా జీవిస్తూ ఉంటారు. ఈ రాశితోనే ఒకరు ధనికురై ఉండొచ్చు, ఒకరు పేదరికములో ఉండొచ్చు, ఒకరు మధ్యతరగతిలో ఉండొచ్చు. ధనికుడికైనా కూడా కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. మానసిక ఆరోగ్యంగానూ, ఐశ్వర్యములో కాకపోయినా వారికి అన్యోన్యతలో కానీ, పిల్లల విషయంలో కానీ, ఐశ్వర్య విషయంలో కానీ ఇటువంటి నష్టాలు జరుగుతూ ప్రజల వల్ల కానీ, మధ్యరితంగా జీవించే వారికి ఆరోగ్య విషయాల్లో కానీ, ఫైనాన్స్ విషయంలో కానీ ఇబ్బందులు, స్థిరపడకపోవటము, గృహాలు నిర్మించలేకపోవటము, ఒక్కొక్కరు కిరాయి ఇంట్లో ఉండటము, ఇటువంటి గ్రహానుసారం ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే అట్టడుగు స్థాయిలో వ్యక్తిగతంగా నష్టపోతున్న వారు చాలా ఈ రాశి గల వారు ఉన్నారు. అందరూ ఈ రాశిలో ఉన్నవారు అందరూ స్థిరపడిపోవాలి కదా, అంత మహర్జాతకులు కావాలి కానీ కొన్ని సందేహాలు రావచ్చు. అయితే వారి వారి రాశి ప్రకారంగా వ్యక్తిగత జాతకం ఉంటుంది ప్రతి ఒక్క రాశిలో, ప్రతి ఒక్క మానవుడికి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అది ప్రాధాన్యత మనకు. రాశితో పాటు వ్యక్తిగత జాతకము కూడా ప్రాధాన్యత. మన వ్యక్తిగత కుండలిలో, మన వ్యక్తిగత జాతకంలో ఏ మహర్దశ నడుస్తుంది, ఆ మహర్దశకి అనుకూలంగా మనం ఏ రకంగా నష్టం పోతున్నాము, ఏ రకంగా లాభపడుతున్నాము, మనం ఈ కుజ మహర్దశలో ఉంటే ఏ నష్టం పోతుంది, ఈ శుక్ర మహర్దశ ఉంటే ఏ లాభం వస్తుంది, ఈ శని మహర్దశలో మనం ఏ రకంగా నష్టపోతున్నాము అనేది జ్యోతిష్య గమనములో ముఖ్యమైన విధానము మనకి ఒక వ్యక్తిగత జాతకము. కాబట్టి వ్యక్తిగత నిరూపణ కోసము, వ్యక్తిగత సమస్యలు తొలగిపోవటం కోసము, వ్యక్తిగత జాతకం కోసము మీరు ఏ ప్రాంతం నుంచి అయినా నేరుగా రావటమైనా లేదంటే ఫోన్ ద్వారా కానైనా సంప్రదించి మీకు సమస్యలు సంపూర్ణంగా పరిష్కరించుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఈ యొక్క రాశి ప్రకారంగా ఈ రాశి వారికి సకల సమస్యలు తొలగిపోవాలి అంటే ఆ వెంకటేశ్వర స్వామిని శనివారం ఆరాధన చేయటము, శనివారం అనేది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి మీకు తోచిన కాలకు మీరు ప్రజలకు సహకారం చేయించాలి, ప్రజలకు అన్నదానం నిర్వహించాలి, వస్త్రదానం నిర్వహించాలి, లక్ష్మీ దానము
ఏమీ లేని వారికి కొంత అందించటం వల్ల మీకు అనేకమైన ఆరోగ్య సమస్యలు ఐశ్వర్య సమస్యలు వైదొలిగిపోయి ప్రశాంతతతో పాటు అన్నీ అనుకూలంగా జరుగుతాయి. కాబట్టి ఇదొకటి నిర్వహించండి. అలాగే ఉదయాన్నే సూర్య నమస్కారం చేయటం ద్వారా సకల సమస్యలు తొలగిపోతాయి, పూర్తిగా ఆరోగ్యవంతులవుతారు, పూర్తిగా ఐశ్వర్యవంతులవుతారు. కాబట్టి ఈ రాశి వారికి ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యంతో పాటు సకల సంపదలు వనకూడాలని చేకూరుతూ సర్వే జన సుఖినో భవంతో శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.